నమస్తే శ్రీ పరంజ్యోతి కలిగిచే ప్రకటిత బోధనను ఇప్పుడు చూద్దాం. మన జీవితంలో ఎంత ఎక్కువగా దైవానుగ్రహాన్ని గుర్తిస్తామో అంత ఎక్కువగా అనుగ్రహం వస్తుంటుంది, దానికి అంతే ఉండదు. భారతదేశంలోని ఒడిశాలోని సంబల్పూర్ నుండి జయశ్రీ సాహూ గారు తన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. మా అమ్మాయి చాలా మంచి విద్యార్థి, బిఎస్సి భువనేశ్వర్లోని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలో బిఎస్సి అగ్రికల్చర్ చదువుతుంది. 2012 తన చివరి సంవత్సరంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోలేదని ఆమె ఒక భావనను పెంచుకుంది. ఈ అర్హతతో ఆమెకు మంచి ఉద్యోగం రాకపోవచ్చునని ఆమె భావించింది. ఆమె మానసికంగా బాధపడుతున్నప్పటికీ ఆమె తన చివరి పరీక్ష రాసింది. జూలై 2012 సంవత్సరంలో నా భర్త, మా అమ్మాయి, నేను సహస్రనామ హోమంలో పాల్గొన్నాము. ఆమెకు తగిన ఉద్యోగం కావాలని మేమందరం ప్రార్థించాము. హోమం తరువాత ఆమెలో చాలా మార్పులు గమనించాము. ఆమె మానసికంగా కుదుటపడి ఉద్యోగ ఇంటర్వ్యూలకు సంసిద్ధమయ్యింది. చివరి సంవత్సరంలో ఆమె చాలా బాగా ఉత్తీర్ణత చెందింది. ఆమె ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి అసిస్టెంట్ పోస్టుకు చాలా మంచి ర్యాంకు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ అధికారి. అంతేకాదు, ఆమె 2 బ్యాంకులలో వ్యవసాయానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా పొందింది. ఎంతో పరిశీలన తరువాత ఆమె 2013 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంలో సహ వ్యవసాయ అధికారిగా ఉద్యోగం చేపట్టింది. వ్యవసాయంలో ఆమె అర్హత ఆధారంగా మంచి ఉద్యోగం లభిస్తుందో లేదో భయంతో ఉన్న ఆ అమ్మాయి శ్రీ పరంజ్యోతి కలిగి ప్రేమపూర్వక కృప కారణంగా ఒకేసారి 3 ప్రతిష్టాత్మక ఉద్యోగ పాత్రలకు ఎంపికయ్యింది. భగవంతుని ఆశీర్వాదం అలాగే కొనసాగింది. ఆమె వివాహం మే 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఒడిశా సంస్థలో పనిచేస్తున్న తగిన వరుణుతో జరిగింది. మా అమ్మాయిపై వారి కృపను కురిపించినందుకు మా అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి కల్కికి మా కృతజ్ఞతలు. అటువంటి అందమైన అద్భుతాలు ప్రసాదించినందుకు వారి పాద కమలాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా భగవాన్.